హర్యానాలో మరొకసారి కమలం విజయాన్ని సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ముచ్చటగా మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకి గాను 49 స్థానాలు గెలుచుకుని బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 36 సీట్లకే పరిమితమైంది. ఇక ఐఎన్ఎల్డీ 2 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఖాతానే తెరవలేదు. కౌంటింగ్ ఆరంభంలో ముందంజలో ఉన్న కాంగ్రెస్ కొద్దిసేపటికే సెకండ్ ప్లేస్ కి పరిమితమైంది. అయితే బీజేపీ విజయానికి కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ కి ప్రధాన కారణాలేంటో ఒకసారి విశ్లేషిద్దాం. నెంబర్ 1, ఎన్నికల ముందు సీఎం ని మార్చటం. ముందు నుంచి కూడా బీజేపీ అమ్ముల పొదిలో గెలుపు వ్యూహాలు చాలా పక్కగా ఉన్నాయి. ఎన్నికల ముందే సీఎం ని మార్చి ప్రజాక్షేత్రంలోకి దిగింది బీజేపీ. కానీ కాంగ్రెస్ లో మాత్రం ఎన్నికల ముందే సీఎం పదవి కోసం కొట్లాట్లు మొదలయ్యాయి. ఇక సెకండ్ 1, ఓబీసీ వర్గానికి చెందిన షైనీకి సీఎం పదవి ఇవ్వడం. ఖట్టర్ స్థానంలో ఓబీసీ వర్గానికి చెందిన షైనీకి సీఎం పదవిని కట్టుబెట్టి ఆ వర్గం ఓట్లని తన వైపు తిప్పుకుంది బీజేపీ. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే హుడా కుమారి శైలజ మధ్య విభేదాలు కూడా గెలుపు అవకాశాలని మందగించేలా చేశాయని టాక్ ఉంది. ఇక థర్డ్ 1, జాటేతర ఓట్లని తన వైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఈరోజు హర్యానాలో బీజేపీ మూడోసారి గెలవడం వెనుక ఇది చాలా కీలకమైన పరిణామం. బీజేపీ గెలుపు మంత్రం అంతా కూడా ఇదే. హర్యానాలో జాట్ల ఓట్లు చాలా కీలకం. అసలు జాట్ ఓటర్లు ఎటువైపు ఉంటే వాళ్ళదే విజయం. అయితే ఈసారి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అయితే జాటేతర ఓటర్లను బీజేపీ ఏకం చేసింది. దాదాపు 30 కులాలని తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక కాంగ్రెస్ మాత్రం కేవలం జాట్లనే నమ్ముకోవడంతో మిగతా వర్గాలన్నీ కాంగ్రెస్ కి దూరం అయ్యాయి. ఇక ఫోర్త్ 1, సోషల్ మీడియా ఇంజనీరింగ్ ఫార్ములా. ఇది బాగా ఫలించిందనే చెప్పాలి. ప్రతి ఎన్నికల్లో మోదీ కరిష్మా కావచ్చు, అమిత్ షా కరిష్మా కావచ్చు, వీటితో పాటు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యేది. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే ఆప్తో పొత్తు కుదరకపోవడం ఒక పెద్ద మైనస్ అని చెప్పాలి. అలాగే కాంగ్రెస్ లో జరిగిన కుమ్ములాటలు కూడా బీజేపీకి బాగా కలిసొచ్చాయి. బీజేపీ విజయానికి మరొక కారణం ఈ కాంగ్రెస్ లో కుమ్ములాటలు. ఇక కాంగ్రెస్ అతి విశ్వాసం కూడా కొంప ముంచిందని చెప్పాలి. ఇలా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు ఉన్నట్లుగా హర్యానాలో కాంగ్రెస్ అక్కడ వరకు వచ్చి ఓడిపోవడానికి ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇక హర్యానా ఎన్నికల్లో ఆప్ చాలా బలమైన ప్రభావం చూపిస్తుందని అంతా భావించారు. కానీ ఒక్క సీట్లో కూడా ఆప్ ముందంజలో కనిపించలేదు.